మహబూబాద్ మండలం తాట్యాతాండా గ్రామ సర్పంచ్ బుక్య రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై విస్తృత ప్రచారం, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో మైకుల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఏఎన్ఎం ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు జలుబు, జ్వరం గుర్తించి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు శానిటేషన్ 3 సార్లు చల్లడం, సైడ్ కాల్వల్లో బ్లీచింగ్ చల్లడం, గ్రామ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ బకెట్ లో డెటాయిల్ తో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరీష్, హరిత సురేష్ కార్యదర్శి ఊరకొండ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ ఎంతో అభివృద్ధి చెందిన దేశాలే ఆ వైరస్ ను గురించి వణికిపోతున్నాయి. మన భారతదేశంలో రావద్దనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన పేదల పెన్నిధి, మన ఆశా జ్యోతి, పేదల గుండెలో వెలుగు నింపే మన సీఎం కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రతిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ కరోనా మహమ్మారి వైరస్ను అంతం చేయాలనే సంకల్పంతో లాక్డౌన్ను ప్రకటించడం జరిగింది. 22 మార్చి నుండి జనతా కర్ఫ్యూను, దాని తర్వాత లాక్డౌను ప్రకటించారు. అప్పటి నుండి మా తండ అయిన తాటేతండ గ్రామ పంచాయతీలో మా ఎంట్రన్స్లో ఒక చెక్పోస్ట్ను ఏర్పాటు చేసి అక్కడ ఒక మనిషికి జీతం 9000 ఏర్పాటు చేసి అక్కడ ఒక బుక్ కూడా, ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ఏ ఊరోళ్ళు, ప్రతి వేరే ఊరోళ్ళు మా ఊరిలో ఎవరు రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎవరైనా వస్తే ఆ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకొని తన ఫోన్ నెంబర్ కూడా అక్కడ రాపిచ్చి అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ శానిటైజర్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశాం. అత్యవసర పరిస్థితులు మాత్రమే లోపల ఎంట్రీ ఉంటుంది, లేకపోతే మా ఊరిలో వేరే ఊరిలో పోరు, వేరే ఊరిలో మా ఊరికి రారు అనే ఉద్దేశంతో మేము అక్కడ చెక్పోస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తండలో ఉన్నదంతా రైతులు, కూలివారే కాబట్టిగా, పేదవారే కాబట్టిగా వారికి అండగా కూరగాయలు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి తండలో అంత కూరగాయలు ఒక వ్యక్తే సప్లై చేసే విధంగా, నిత్యావసర వస్తువులు కూడా ఒక వ్యక్తే ఏర్పాటు చేసే విధంగా ఒక మనిషిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రులు 75 మంది కూలీలు మన తాడితండ గ్రామ పంచాయతీలో రావడం, వాళ్ళు మిర్చి తెంపడానికి వచ్చారు. వారిని ఎటువంటి వాళ్ళ ఆకలి బాధలు చూస్తూ ఉంటే మా మనసు మొత్తం పులకరించిపోయింది. అందుకని మేము వారికి మొన్న 40 కేజీల కూరగాయలు, నూనె, నిత్యావసర వస్తువులు అన్నీ సప్లై చేయడం జరిగింది. రైసు కూడా, బియ్యం కూడా ఒక 3 క్వింటాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన కేసీఆర్ గారు వలస కూలీలకు మనిషికి 12 కేజీల బియ్యము మరియు మనిషికి 500 రూపాయలు చొప్పున డబ్బులు పంపించినవి కూడా ప్రతి ఒక్కొక్కరికి 75 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను చందాలు ఏర్పాటు చేసి ఒక 15 మంది దగ్గర చందాలు ఏర్పాటు చేసి ఒక 6 క్వింటాల కూరగాయలు తీసుకొచ్చి వారికి మరియు తండాలో ఉన్న పేదవారికి పంచడం జరిగింది. నిన్న నా సొంత డబ్బులతో ఒక 8000 తోటి కూరగాయలు తీసుకొచ్చి ఒక 75 కుటుంబాలకు పంచడం జరిగింది. అంతకుముందు 170 కుటుంబాలకి కూరగాయలు పంచడం జరిగింది. ఈ విధంగా తండాలో ఎటువంటి ఇబ్బంది పడకుండా పేద ప్రజలు మానుకోట పోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే మహమ్మారి కరోనా వైరస్ వలన, అది ఒక జ్వరమో కానీ ఒక చిన్న రోగమో అయి ఉంటే ఒక మనిషితోనే పోయేది.